97వ జయంతి సందర్భంగా భౌతిక దూరం పాటిస్తూ చింతలపూడిలోని ఎన్టీఆర్ విగ్రహానికి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ కర్రి రాజారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ అసమర్థ వైసీపీ ప్రభుత్వం టీడీపీ సానుభూతి పరుల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆస్తులను విధ్వంసం చేయడమే కాకుండా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పేదవారికి ఉచితంగా రేషన్ బియ్యం అందించిన ఘనత, మహిళలకు ఆస్తి హక్కు, సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి బడుగు బలహీన వర్గాలకు పెద్ద కొడుకు నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ ఒక కులానికో ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదని, ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోడా నాగభూషణం, నలమాటి శ్రీనివాసరావు, దారా వీరేంద్ర, బందుల ఆశీర్వాదం, పక్కాల వెంకటేశ్వరరావు, పొదిలి రాయప్ప, మొర్ల సత్యనారాయణ, బోడ అనీష్ కుమార్, నలమాటి శ్రీను, గడిదేసి ఏసు, ఎర్రమాల సత్యనారాయణ, టోకూరి ఏబు తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా అందరూ ఐక్యతగా ఉండి మళ్ళీ మన జారిపోయిన భగ్గాన్ని మళ్ళీ మన చేతికి తీ చేతితో తీసుకొని మనం అందరం ముందుకు నడవాలని, ఇక్కడ కులమత వర్గాలకు అతీతంగా అందరూ సంఘీభావంగా కలిసి ముందుకు నడవాలని మీ అందరికీ ఎందరికి ఆశీస్సులు తీసుకొని సెలవు తీసుకొని.